Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. నీకు తగు పదవి ఇచ్చెద నా కలిమికి ఎల్ల రక్షణం వునరింపన్ గాక హయ శిక్షకుడవను నా కొలదియే ఇట్లు పలుకుట అనుచితమరయన్. హయ శిక్షకుడవు అశ్వశిక్షకుడవు అనేది కేవలము ఒక చిన్న మాట, అది నిజంగా నీకు తగినంత మాట కాదు. నిజానికి నాకున్న ఐశ్వర్యానికంతా నీవే రక్షకుడవు అని అంటున్నాడు. నా నీకు తగు పదవి ఇచ్చెద నా కలిమికి ఎల్ల రక్షణం వునరింపన్ గాక హయ శిక్షకుడవను నా కొలదియ ఇట్లు పలుకుట అనుచితము. నిన్ను అశ్వశిక్షకుడు అనడం చాలా చిన్న మాట, అయినా అలా పలుకుతున్నాము కానీ నీవు మొత్తం నా ఐశ్వర్యానికంతా నీవే రక్షకుడవు. ధర్మసుతుండు వెంచెనను దాన తురంగమ శస్త్ర శిక్షకున్ కర్మకు చేసి ఆత్మతురగంబులకెల్లను నన్నయుక్తుగా నర్మిలి నిలిపి ఈగియు ప్రియంబున నాయడ నాడు నాటికిన్ పేర్ని వహించుచుండ నడపెంతన తమ్ములలో నివానిగాన్. నేను ధర్మరాజు గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన అశ్వములను నేనే చూచేవాణ్ణి. నా యందు ఎంత ప్రేమ అంటే ఆయనకి తన తమ్ములలో ఒకడుగా నన్ను చూసేవాడు మహానుభావుడు ఆయన అని అన్నాడు. అంటే దగ్గరగా వార్త అంతా చెబుతున్నారు కానీ అది కాము ఇది అని చెబుతున్నారు, మొత్తం మీద సత్యం అదే చెబుతున్నారు అశ్వశిక్షకుడు అని. సరే, తంత్రీపాలుడు వచ్చాడు. నీ పశులగాన పెట్టుము భూపాలక నన్ను నేను పూనితి అరసినన్ అరసిన్ కో గోపంతులు రుజబడవరు చేపడవెన్నడును డప్పిజేట్పడవెచటన్. తొరగుపోకుండ ముఖములు కరవకుండ. ఆవులకు వీటికి భయం ఏమిటంటే మృగాలు అడవికి మేతకు తోలుకుపోతే అక్కడ ఏ మృగాలైనా భక్షించవచ్చు, భక్షించకుండా జాగ్రత్తగా ఇంటికి చేర్చగలిగిన వాడే సరి అయిన గోపాలకుడు, సరి అయిన గొల్లవాడు. పాడిదరుగకయుండనా పాటి గొల్ల బిచ్చమిచ్చ నీ దృష్టికి ఎక్క కదుపునరయ నేర్తునన్నేలుము ధరణినాథ. అంటే రాజు అంటున్నాడు, ఆయన్ని చూసి విరాటుడు అంటున్నాడు, ఎక్కడి మాట గొల్లతనము ఇంచుక ఏనియులేదు నీ దిశం చక్కని మేను నీ గరువ చందము కాంతియు చూడవచ్చినన్నిక్కువమీవు సూర్యశశి నిర్మల వంశజులైన రాజులందొక్క మహానుభావు తనయుండవు కావలయున్. నరోత్తమా, నువ్వు సామాన్యుడవు కాదే, చూస్తే నీవు ఆ సూర్య శశి వంశములలో ఒక ఆ వంశానికి సంబంధించిన మహానుభావుడవై ఉండాలి. మరి నీ తేజస్సు చూస్తే ఏదో గొల్లవాడిలాగా లేవు, నువ్వు గోవుల కాచేవాడిగా లేవే అన్నాడు. ఎవరిని చూసినా పాపం ఒక చిన్న అనుమానం రానే వస్తున్నది ఈయనకి. వచ్చినా కూడా దాన్ని ఎలాగో వాళ్ళు చమత్కారంగా తప్పుకుంటున్నారు, ఈయన నిజమేనని ఒప్పుకుంటున్నాడు. అలా ముందుకు సాగుతున్నారు. తంత్రీ పాలుండనంబరగిన వాడ నా చేతన్ క్రేపులు పురాణించుటంజి కొండక కాలంబున కదుపుల వెనుతు ఏ నగునని కైకొని యాబోతు వంచితంగు మూర్కొని నన్ను పైగాలి వీచి నన్ను గొడ్డునకైనన్ చాలు నిలుచుము అంగడియదురు అని చెప్పాడు. అనుటయు ఎట్టకేలకు ధరాధిపుడట్టుల కాకయంచు ఆతని వదనంగు సూచి ఉచితం బగునేని ప్రియంబయేని ఎట్లును గురు కార్యవర్తనములు రుచియింపక ఉండు నేని బోధనముల కెల్ల రక్షణము తత్పరతంత గజేయు ముఖ్యతం. ఆయనకు పాపం ఎంత మనస్సు ఒప్పకున్నా కూడా ఉచితం బగునేని ప్రియంబయేని నాకైతే గోరక్షణము కావాలి కాబట్టి సరే రండి అని తన అవసరాని కొద్దీ అంత మహానుభావుడైన ఆ పనిని ఆయనకు అప్పచెప్పాడు. పరిచారికాత్వరేఖా పరిణతి తనమేన. ఆమె సహజముగా రాజ్ఞీత్వమును పొందినది, మహారాణి ద్రౌపదీదేవి. పరిచారికాత్వ రేఖా పరిణతి తనమేన వచ్చువడు భావన కుంతిరమై తలకొనునంత కరుణ కరణముతో పురము ద్రుపద కన్యక సొచ్చను.
ఆ పరిచారికాత్వ రేఖలు కనిపించేటట్లుగా ఇలాగ ముసుగు వేసుకుని పరిచారిక లాగా కనిపించడానికి పాపం చాలా అవస్థపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఆమె ప్రవేశించిందట ద్రౌపదీదేవి. పరమయిల్ గప్పిన పాడరినును కాంతి కదలిన యమృతాంశు కళయువోలే, ఒక అమృత కళికలాగా పెనుమంచు మీద పర్విన వికాసము దప్పి చెలువుకుందిన సరోజిని విధమున, ఒక పద్మము కాడతో సహా మంచుబడి మరుగున పడిపోయి ఆ చల్లదనానికి ఇలాగ చివికిపోతూ ఉన్నట్టుగా ఉన్నదట ఆమె. నిజానికి పద్మము, దాని తేజస్సు తగ్గదు, కానీ మంచు పడ్డది, చివికినది ఆ మంచుకు. ధూమం బువదివిన తురగలి మెరుగులు నలిగి మాసిన దీపకళిక పగది, దీపకళిక పగిది పొగచూరి ధూమము పొగంతా చుట్టుకున్నటువంటి దీపకళికలాగా ఉన్నదన్నాడు. ఉపమానాలు ఎంత గొప్పగా ఇస్తున్నాడు చూడండి. ఒక తామర పద్మం అన్నాడు, మంచు పడిన పద్మం అన్నాడు, పొగచూరిన దీపం అన్నాడు. దీపానికి తేజస్సు తగ్గదు, కానీ పొగచూరటం వల్ల కాంతి తగ్గినట్లుగా పొగకు యువతలో ఉన్న వాళ్లే కనిపిస్తుంది. నిజానికి దాని తేజస్సు తగ్గలేదు. ధూళిపై బరసిన దొంగిలించుటమాని లావణ్య మొదలిన లతిక భంగి, ధూళి ధూసరితమైనటువంటి ఒక పుష్పలతలాగా ఆమె ఉన్నదన్నాడు. గంధకారికావేశంబు కదనమూర్తి ఉజ్వలత్వంబు మరుపడియుండపాయతనయ మహిషి అంచితగతి. సనగ రాజవీధి పౌరజనంబులౌ వెలదిచూచి ఉండ మరుపడియుండ పాండుతనయ మహిషి అంచితగతి. సనగ రాజవీధి పౌరజనంబులౌ వెలదిచూచి రోహిణి వండే, ఈమె రోహిణీదేవి కావచ్చు అనుకుంటున్నారట చూచి. చంద్రుడికి చాలా ప్రియమైనటువంటిది లోహిణీ నక్షత్రం. రోహిణి చాలా కాంతివంతమైన నక్షత్రం, కాబట్టి కాంతికి తేజస్సుకు మూలము రోహిణి. అందుకని మీరు కార్తి కూడా చూస్తారు, రోహిణీ కార్త వచ్చేటప్పటికి మనం తట్టుకోలేము ఆ తేజస్సుకు, అదే దాని అర్థం. అందువల్ల రోహిణిలాగా కనపడుతున్నదట ఆమె. రోహిణి వండే వండెను అరుంధతిగాక, ఈమె రోహిణి అయినా కావచ్చు లేకుంటే అరుంధతీదేవి కావచ్చు అనుకుంటున్నారట చూసిన వాళ్ళందరూ. మనుష్య జాతియే హరిణాక్షి, ఈమె సామాన్య మానవ కాంత కాదు. చెల్వమున ఏత్తెర చూట్కులనాచి కోల కాదాహిత గౌరవం బగు శుభాంగము తేజము చూడ బుద్ధి సందేహము పొందుజున్నది సతీజనమిట్టిదే యజ్జగంగునన్. సరే, ఎక్కడ నుండి ఎక్కడకు ఏ గడినో ఇది ఒక్క కాంత రూపెక్కుడు పెంపు సొంపు మనకేర్పడుచున్నది దావినీతయై అని ఇన్ని రకాలుగా అనుకుని అని పలికి పనుప ప్రౌఢాంగనలిరువరువోయి ద్రుపద కన్యకతో ఇట్లనిరి విరాటు మహిషి నిను తన పాలికి పిలువనం పెదయ పెంపెసగన్. ఆ విరాటుని ధర్మపత్ని, అమ్మా మిమ్మల్ని రమ్మంటున్నారు అని ఆయన కనుసన్నను ఆజ్ఞగా చేసుకుని రాజుగారి ఆజ్ఞను అనుమతిని బడసి వెంటనే అమ్మగారు పిలుస్తున్నారు అని లోపలికి తీసుకుని వెళ్ళారు. తన తల చీర అరసి, తలవైపు చీర చుట్టుకున్నది. తన తల చీర అరసి ఔవని తారత్నంబు వినయ వైభవము సతీత్వను వందిన చందంగున సనియన్ కేకయ సుతానుచారి కలపడన్. ఆ అమ్మగారి దగ్గరకు లోపలకు వెళ్ళినది.
అమ్మవారికి కూడా చిన్న అనుమానం ఉన్నది. అమ్మా, నిన్ను ఇంత సుందరాంగిని నా దగ్గర పెట్టుకుంటే నాకు ప్రమాదము అని ఆలోచించింది మొదట. ఆ మాట పాపం అనలేక అన్నది. అయినా ఈమెను చూస్తే బాధల్లో ఉన్నానంటున్నది, ఏదో చెయ్యాలంటున్నది, అందువల్ల తప్పదు అని ఆమె తేజస్సు విడువరానిది కూడా ఒకవైపు, పో అనడానికి కూడా ఆమెకు సాహసము చాలటం లేదు. యాజ్ఞసేన ఇట్లను, అమ్మా నా వలన మీకు ఆ భయం అక్కరలేదు అని చెబుతున్నది. ఎందుకంటే సైరంధ్రీజాతి సంభూత అభిధానం గుమాలిని పురుష పంచక సనాథనయ్యుండు, 5 మంది భక్తలున్నారు నాకు, పురుష పంచక సనాథనయ్యుందును ఒక్క కారణంగున ఉద్ధతులకు విరోధుల చేతన్ పతుల సన్నిధిని తలనట్టి ఈడ్వంబడి వనంగున కరిగి తలబట్టి ఈడ్వంబడి వనంగున కరిగి వ్రతంబుమై వల్లభ సహితంబుగా వన్యాహారంబులన్ కాలంబు గడపుచు బ్రహ్మచర్యంబు నడిపితిన్ ఇట మీద నియమాచరణంబునకు ఒక సంవత్సరంబు కొరంత కలదు. నీవు ధర్మవర్తినివని వినుటం చేసి నా నేర్చు పనుల వెంట నీ ఇక్కడ నిలువంతలంచియందు వచ్చితిని అని సుధేష్ణతో ఆ విరాటరాజు భార్యతో అన్నది. అమ్మా నీకు ఆ భయం అక్కరలేదు, నాకు 5 మంది భర్తలున్నారు, వాళ్ళు నన్ను ఎల్లకాలము కాచుతూ ఉంటారు, ఎటువంటి భేదము రానియ్యరు, నీకు ఆ భయం అవసరము లేదు. తగవుమై పరిచారికాధర్మములకు ఎల్ల జాలి వర్తించితి తల్లి వినుము నాకు ప్రాణంబు ప్రాణమై నన్ను దన్న కాగ భావించి ఆదేవి గారవించు. నేను ద్రౌపదీదేవి దగ్గర ఉండేదాన్ని ముందు, ద్రౌపదీదేవి దగ్గరమే కాదు సత్యభామాదేవి దగ్గర ఉన్నాను కొంతకాలము ముందు, తర్వాత ద్రౌపదీదేవి దగ్గర ఉన్నాను నేను, వాళ్ళు నన్ను ప్రాణప్రదగా చూసేవారు అని ఒక సూచన చేసినదంటే నేను తక్కువదానుగాను, ఎక్కడెక్కడున్నాను, నా స్థానములు ముందుగా అని సూచన చేసినది. నీచములయ్యడు పనులకు నా చాలిమి ఎరిగి మన్ననకు పాత్రముగా, నీచములైన పనులు నాకు అప్పగించకుండా పరిచారకను అన్నంత మాత్రాన నా చాలమి అటువంటి పనులు నేను చేయలేను, ఔచిత్యాన్ని పాటించి నా సేవలు మీరు తీసుకోండి అని. అంటే నీచమతి నన్ను నెవ్వడు సూచిన ఆ రాత్రిలోన చూతురు తెగదా రాచపలు హరిహరాదులు కాచిన బల విక్రమముల ఖర్వములై నన్ను ఎవరేమి చేయలేరు, ఒక్క చెడు చూపు నా ఎందు చూసినా కూడా నా భర్తలు ఆ రాత్రికి మళ్ళీ వాళ్లకు తెల్లవారదు, ఆ రాత్రికే వాళ్లకు ఏమి సత్కారము జరగాలో జరుగుతుంది అమ్మా, అందుకని నన్ను అలాగ తక్కువగా అనుకోకండి అని అన్నది. ఎందుకంటే ఆమె చిన్న అనుమానం వ్యక్తం చేసింది. అనినన్ కేకయ రాజనందన ప్రభూతాశ్చర్యట్లను నిను నీ రూపము సూచి మా నృపతి ఊవిళిలూరును. ఆ మాట చెప్పక చెప్పక ఎంత మర్యాదగా చెప్పిందో చూడండి, ఏమో ఆయన ఉవ్విళిలూరుతారేమో అని అన్నది, అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు మానవతి కాబట్టి. అందుకని మీకు ఆ సంశయం అక్కరలేదని చెప్పింది. బాంధవశాత్రవాకలిత భావభవాభవపాశబంధనం బంధ విరామ రామ పరిపక్వ వివేక నిరూఢ భక్త గ్రంథ విభేదన పరమకారుణికా పరమాణదూర దుఃఖ దూరదుఃఖేంధన పవకాయుత సమీక్షణ చైత్ర మహాద్భుత ప్రభా హరిహరనాథ. తిక్కన ఆశ్వాసాంతంలో హరిహరనాథుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. హరిహరనాథుడు ఇలాంటి వాడిని చూపించా. అన్నమయత్వాది విరామోన్నతి వాంగ్మనసదూర యోగిస్మేరా భిన్నాభిన్నాకారచ్ఛన్నాత్మీయ ప్రకార జగదాధార. కమలభవ కిరీట గ్రామ పద్మావళి సంగమ సుగమ కమలభవ కిరీట గ్రామ పద్మావళి సంగమ సుభగ పదాబ్జా గాఢ భక్తి ప్రకార ప్రముదిత ముని శశ్వత్ భావనాగమ్య రమ్యా
క్రమపరిణత క్రమపరిణతమూర్తి శ్రౌత శాఖాగ్రవర్తి హరిహరనాథ. ఇట్లు ద్రౌపదీ సహితముగా పంచపాండవులందరూ కూడా విరాటరాజు యొక్క కొలువులో చేరినవారు. ఎవరు ఎవరికి వారు ఉచితమైనటువంటి వేషములతో సముచితమైనటువంటి నామధేయములతో తత్తత్ ప్రభావ గోపనముగా వారి వారి యొక్క తేజస్సులను సంక్షిప్తీకరించుకొని సంగ్రహించుకొని ఆ రాజ్యములో అందరూ కూడా అడుగుపెట్టారు. ఉత్తర కథను రేపు ప్రశాంతముగా మనము మళ్ళీ చెప్పుకుందాం. రేపు చాలా ఉత్సాహమైనటువంటి ఘట్టములు రేపు రాబోతున్నవి. ఇవి ఇదంతా పంచపాండవుల చరిత్ర, ధర్మాధ్వర్యుడైనటువంటి శ్రీకృష్ణస్వామి సూత్రధారిగా ఉన్నటువంటి చరిత్ర, మహాపతివ్రతా శిరోమణి అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క చరిత్ర. ఇవన్నీ వినటము వలన మనకు జీవితంలో అఖిల శుభములు సుఖములు ప్రసాదింపబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఈ చక్షుర్గోచరములు కాదు, మన బాహ్యమైనటువంటి కన్నులకు కనిపించే ఫలములు కావు ఇవన్నీ కూడా. ఎందుకు మనకు ఎక్కడ ఏ ముఖమున మనకు శుభము జరుగుతుందో సుఖము సంప్రాప్తిస్తుందో అది మనం వేచి చూడవలసిందే తప్ప మనకు ఇలా వెళ్ళగానే అలా మనకు తెలిసిపోయేటట్లుగా జరగవు. సబ్స్క్రైబ్ టు అవధాన సరస్వతి పీఠం యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.